हाय फ्रेंड्स नेन मीकु మా సిస్టర్ ఇన్లా తనుజక్క అని ఉన్నారు. చాలా చక్కగా పెట్టుకుంటుంది, ఇల్లు అంత నీట్గా పెట్టుకుంటుందని ఒక వీడియోలో చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చాను, వాళ్ళ ఇల్లు చూపిస్తాను. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది చూడండి. అంటే ఇంకా చాలా చాలా పెద్ద ఇల్లు ఉంటాయి, చాలా ఇంకా లగ్జూరియస్గా పెట్టుకొని ఉంటారు, చాలా మంచి ఫర్నిచర్ ఉండొచ్చు. కానీ ఈవిడ ఎంత నీట్గా పెట్టుకుంటుందంటే, ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత. నేనంటే నేను ఎగ్జాజరేట్ చేస్తున్నారని కాదు, మీరే చూస్తారు. వెళ్దాం ఇప్పుడు చూడండి. చక్కగా ప్లాంట్స్ కూడా భలే పెట్టుకొని ఉంటుంది, మీకు ఎక్కడ అంత దుమ్ము కూడా కనిపించదు ప్లాంట్స్ మీద, అంత నీట్గా క్లీన్ చేసుకుంటుంది వాటిల్ని. సో ఇంకా అంటే ఇది ఇంటి బయట, ఇంటి లోపల చూపిస్తాను చూడండి. హాయ్ అక్క. హాయ్ అమ్మ. మీ ఇంటికి వచ్చేసాను, మీ ఇల్లు చూపిద్దామని. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ రూమే చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక్కడ ఒక బుద్ధుడి ఉంటుంది, వుడ్ కార్వింగ్ అన్నమాట. ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి. సో ఇది ఫ్రంట్ జస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. బయట ప్లాంట్స్ చూస్తారు కదా, ఇది రియల్ ప్లాంట్ మా, ఆర్టిఫిషియల్ కాదు. ఇలాంటి ప్లాంట్స్ చాలా ఉంటాయి ఇంట్లో, చూపిస్తాను. ఫస్ట్ ఒక చిన్న హాల్లోకి వెళ్దాం చూడండి. సో ఇది గెస్ట్ రూమ్ కదక్క, గెస్ట్లు వస్తే కూర్చోబెట్టడానికి కదా. అంతా హాఫ్ వైట్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఈమె టేస్ట్ చాలా బాగుంటుంది మెయిన్, అన్నిటికంటే ముఖ్యంగా చూడండి. అంటే పెయింటింగ్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ కలర్స్, మెయిన్ ఈ హార్సెస్, ఆ క్లాక్, నాకు అన్నీ ఇష్టం. వీళ్ళ ఇంట్లో ఏ మూల ఏది చూస్తే కూడా ఇష్టం అన్నమాట. మీకు ఒక కృష్ణుడి బొమ్మ చూపిస్తాను. ఇది మేము 20 ఇయర్స్ బ్యాక్ ఉదయపూర్లో కొన్నాం అన్నమాట. అక్క ఎంత జాగ్రత్తగా పెట్టుకొని ఉందో, నా దగ్గర అయితే కొంచెం పగిలిపోయింది. చూడండి కృష్ణుడి బొమ్మ అది. అక్క 20 ఇయర్స్ అయిందా? 25 ఇయర్స్ అయి ఉంటుంది. ఇంకా ఈ గోడకు చూడండి, ఇది పర్ల్స్తో చేసిన పిక్చర్ అన్నమాట. ఒకటి పిక్చర్ కాదనుకోండి, ఒక స్పెషల్ పీస్. నాకు చాలా చాలా ఇష్టం ఇది. ఇక్కడ ఇంకా స్పెషల్వి చూపిస్తాను, గోల్డ్ ప్లేటెడ్ ఇవన్నమాట. ఇవన్నీ అక్క సింగపూర్ నుంచైనా తెచ్చుకునింది ఇవన్నీ. ఓకే ఓకే. ఇవి కూడా ఎంత క్యూట్ క్యూట్గా ఉంటాయో, అసలు అన్ని నీట్గా అరేంజ్ చేసుకుంటుంది ఇవి. ఎక్కడ ఏది చిన్నది మంచిది కనిపిస్తే కూడా దాన్ని వేస్ట్గా అనేవద్దు అనమాట, షెల్ఫ్ లోపల పెట్టదు, అన్ని చక్కగా డిస్ప్లే చేసుకుంటుంది. కళ్ళకు ప్లెజెంట్గా కూడా ఉంటాయి చూడండి. సో ఇది కూడా రియల్ ప్లాంట్. గెస్ట్ లివింగ్ రూమ్ నుంచి మెయిన్ లివింగ్ రూమ్లోకి వెళ్తున్నాము. సో ఇది చిన్న ప్యాసేజ్, ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, పరిచయం చేస్తాను మీకు. తను శ్రవంతి, తనుజక్క కోడలు శ్రవంత్, వాళ్ళ పాప భాస్కర్ అన్న, తనుజక్క హస్బెండ్. నాకు యాక్చువల్గా అన్న అక్క వచ్చేసి సిస్టర్ ఇన్లా, కానీ నేను అక్క అంటాను. సో చాలా క్యూట్ ఫ్యామిలీ, అత్తాకోడళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా చక్కగా ఉంటారు. అసలు
చాలా బాగుంటారు. ముచ్చట వేస్తుంది వీళ్ళింటికి వస్తే. నేను ఎక్కువగా వచ్చేది వీళ్ళింటికే వస్తూ ఉంటాను అనమాట హైదరాబాద్లో. సో ఇక్కడ కూడా చూడండి, మీకు కార్నర్స్ల నుంచి కూడా చూపిస్తాను. సో రాధాకృష్ణుల బొమ్మ చూడండి, చక్కగా ఉంది. సో ఇలాంటివన్నీ ఏంటి అంటే చాలా క్యూట్గా ఉంటాయి. అక్కడ ఇంట్లో చాలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, కింద కూడా ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్. సో యూనిఫామ్గా పెట్టుకొని ఉంటుంది అన్నీ. సో ఇక్కడ ఇక్కడ సోఫా సెట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అంటే ఒకటేగా ఉంటాయన్నమాట. చూసామంటే కళ్ళకు చాలా ప్లెజెంట్గా ఉంటాయి చూడండి. బిస్కెట్ కలరు, వుడ్ కలరు. సో తంజావూర్ పెయింటింగ్స్ కూడా చూపిస్తాను. దీంట్లో అక్క ఒకటి రెండు చేసింది, వాళ్ళ కోడలు కూడా ఒకటి చేసింది, అవి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు చూడండి. సో ఇప్పుడు కిచెన్ దగ్గరికి వెళ్దాము. కిచెన్లోకి వచ్చాము. కిచెన్ చూడండి చక్కగా ప్లెయిన్గా, పెద్ద సామాను ఏం లేకుండా నీట్గా కనిపిస్తుంది కదా. ఆవిడ వంట చేసిన తర్వాత ఒక గంట తర్వాత అలానే ఉంటుంది, అది ఏం కనిపించవు మనకు అక్కడ అనమాట. అంత నీట్గా పెట్టుకొని ఉంటుంది. ప్లస్ ఇది స్పెషాలిటీ ఏంటి అంటే జన్మన్ మేడ్ అనమాట. ఇవన్నీ చూడండి, మామూలుగా ఏ కలరు డెకోలం అట్లా కాకుండా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ట్యాప్స్ కానివ్వండి. ఇక్కడ కూడా చూడండి, కిచెన్లో కూడా చూడండి ఎంత చక్కగా ఈ ఫ్లవర్స్ అన్ని పెట్టుకొని ఉందో. సో మీకు జస్ట్ ఒక షెల్ఫ్ తీసి చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఇలా పెట్టేసుకొని ఉంటుంది. కింద కబోర్డ్స్లో అంతా కూడా ప్రొవిజన్స్ అంతా పెట్టేసుకొని ఉంటుంది నీట్గా. చూస్తున్నారు కదా బౌల్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇలాంటి కలెక్షన్ అక్క దగ్గర చాలా ఉంటాయి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మామూలుగా చూసే ఉండుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే నేను చూపించాలనుకున్నది అంటే అటాచ్డ్ డైనింగ్ రూమ్ అన్నమాట. సింక్ దగ్గర చూడండి ఎంత అందంగా ఉందో. టిష్యూ హోల్డర్ చూడండి ఎంత బాగుందో. సో ఇంకా ఇటు చూసారు అంటే వాళ్ళకంతా డెకరేటివ్ పీసెస్ చాలా ఉంటాయి. అన్నీ స్పెషల్ కలెక్షన్, ప్రతి చోట ప్లాంట్స్ పెట్టుకొని ఉంటుందన్నమాట. ఇది ఇక ఈ పార్టిషన్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ వాల్ కానివ్వండి, డైనింగ్ టేబుల్ ఇది ఎంత స్ట్రాంగ్ చూడండి. మార్బుల్తో చేయించున్నారు, టీక్ వుడ్తో అన్నమాట, ఇటాలియన్ మార్బుల్తో. సో 100 ఇయర్స్ అయినా కానీ దీని లైఫ్ ఇలానే ఉంటుంది.
ఎక్కడికి పోదు. ఈ చైర్స్ అయితే అసలు మొయ్యను కూడా మొయ్యలేమన్నమాట. ఇక ఈ షెల్ఫ్లు చూపిస్తాను చూడండి. ఇదేం ఓపెన్ చేయను, మీకు ఇట్లా కూడా బాగా కనిపిస్తుంది. డిన్నర్ సెట్స్ ఓకే, అందంగా ఉన్నాయి, కానీ మధ్యలో చూడండి సిల్వర్వి పెట్టేసింది, వెండి వస్తువులు పెట్టేసింది. సో ఎవరికి రాని ఐడియా అన్నమాట ఇది. ఆవిడ మాత్రమే చేయగలదు అట్లా. చూడండి ఎంత క్యూట్గా పెట్టుకొని ఉంది, ఎక్కడో బీరువాలో పెట్టేసుకోకుండా చక్కగా డిస్ప్లే చేసేసింది అన్నమాట మొత్తం. ఇక్కడ ఇది కూడా అక్కే చేసింది ఈ పెయింటింగ్. ఇకపోతే ఇవి కూడా డిన్నర్ సెట్స్, బౌల్స్, స్పెషల్ బౌల్స్ ఉన్నాయి దీంట్లో. దేవుడి రూమ్ కూడా చూపించేస్తాను మీకు. సో నీట్గా పెట్టుకోవాలని ఒక మనిషికి ఆసక్తి ఉంటే ఏ ఎక్కడ ఇంట్లో ఏ పార్ట్ అయినా చూడండి ఎంత ముచ్చటగా పెట్టుకొని ఉన్నారు. మీకు అంటే మీకు దీంట్లో పెద్దగా కనిపించదు, కానీ రియల్గా మాకు చూసే వాళ్ళకైతే ఎక్కడ ఈవెన్ ఇక్కడ కూడా ఏంటి అంటే అంత నుసి కనిపించదు, అంత దుమ్ము కనిపించదు అన్నమాట. ఎయిట్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది, చెప్పాను కదా స్పెషల్ ఇటాలియన్ మార్బుల్ అన్నమాట, వెరీ స్ట్రాంగ్ ఇది. ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు. ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి, గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ చూపించేస్తాను. దీనికి అటాచ్డ్ ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసాము. ఇది చూడండి ఎక్కడ ఒక ఫోల్డ్ కూడా లేకుండా నీట్గా టైట్గా పెట్టేసి ఉంటారు అక్క. సో వెనకాల కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది. స్పెషల్ కర్టన్స్ ఉంటాయి, అంటే కొత్తగా నేను చెప్పను కానీ అంత మ్యాచింగ్ పెట్టుకొని ఉంటుంది అన్నమాట మొత్తం. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా చూడండి ఎంత మంచి ఫ్లవర్ వాజ్ పెట్టుకొని ఉన్నారు. వీళ్ళ బాత్రూమ్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా కానీ అంతే నీట్గా ఉంటాయి. ఏదో ఒక మనకు ఒక సామెత ఉంది, అంటే బాత్రూమ్స్ ఎంత నీట్గా ఉంటే ఆ గృహిణి అంత బాగున్నట్టు అని చెప్పేసి. వీళ్ళ దాంట్లో అయితే ఎప్పుడు కూడా అన్నమాట బాత్రూమ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక జస్ట్ ఒకసారి చూడండి. లివింగ్ రూమ్స్, డైనింగ్ రూము, కిచెన్, ఒక బెడ్రూమ్ చూసేసాము. ఇంకో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను. బాయ్ మా.